bird on a tree. I'm just sitting here, I got time, it's clear to see. From up here, the world seems small. We can sit together, it's so beautiful, you and me. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ లో లాస్ట్ డే. ఈ రోజు ఈవినింగ్ అయితే నేను వెళ్ళిపోతున్నాను వైజాగ్ కి. అండ్ బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇప్పుడే, కొంచెంసేపు లైవ్ కూడా చేశాను, మీ అందరితో మాట్లాడాను. అండ్ ఆల్రెడీ ఇదంతా జరిగిపోయి ఉంటుంది. సో యా, అండ్ ఈరోజు నా అవుట్ఫిట్ వచ్చేసి ఇది అనమాట. సో ఈ జ్యువెలరీ వచ్చేసి ఆర్టిస్టిక్ విల్స్ అని చెప్పి ఒక పేజ్ లో తీసుకున్నాను కదా, నేను ఆల్రెడీ చూపించాను. సో దీనికి మ్యాచింగ్ అయిపోయిందని చెప్పి వేసుకున్నాను. అండ్ ఇది నార్మల్ పర్ల్స్, ఇది ఒక ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను. ఇది నా జ్యువెలరీ. అండ్ నా మేకప్ వచ్చేసి ఇది. అండ్ ఇది లిప్స్టిక్ షేడ్ వచ్చేసి లిప్ క్రేయాన్స్ లో పింక్ కలర్. సో అండ్ నా టాప్ వచ్చేసి ఇదండి, ఇది నేను వన్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ లో తీసుకున్నాను అనమాట. సో నాకు చాలా ఇష్టమైన టాప్ ఇది. సో అంతే. అండ్ టాప్ కాస్ట్ వచ్చేసి నాకు గుర్తులేదు, ఎందుకని తీసుకొని చాలా రోజులు అయిపోయింది, చాలా మంత్స్ అయిపోయింది. మేబీ 900 కో 850 కో తీసుకున్నట్టు గుర్తుంది, అంతే. సో హీరో బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. యాక్చువల్గా మార్నింగ్ నుంచి నేను నా పర్సనల్ వర్క్ కోసం వెళ్ళాను, అది కంప్లీట్ చేసుకొని నేను ఆఫ్టర్నూన్ ఇక్కడికి వచ్చాను. పంజాగూడ్ దగ్గర నెక్స్ట్ గలేరియా మాల్ ఉంది కదా, సో ఇక్కడికి వచ్చేసాను అనమాట. టైం చూసుకొని నేను ఇక్కడి నుంచే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. సో లోపలికైతే వచ్చేసాను. రాగానే నాకు హార్లీ డేవిడ్సన్ బైక్స్ కనిపించాయి, చాలా బాగా నచ్చాయి అన్నమాట. సో ఇక్కడ బైక్ షాపా అన్నట్టు అనిపించింది మాల్లోకి రాగానే. సో లోపల కార్స్ బైక్స్ ఇవన్నీ మేలా పెట్టారు. అండ్ మాల్ అంతా నేను తిరుగుతున్నాను. నేను వెళ్ళింది రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళానండి ఇందులో. సో రిలయన్స్ ట్రెండ్స్లో కొంచెం మంచి కలెక్షన్ ఈసారి నేను చూశాను అనమాట, కొంచెం షాపింగ్ కూడా చేశాను. అదంతా మీకు నేను ఎప్పుడైనా నెక్స్ట్ బ్లాగ్స్లో నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే నాకు నచ్చిన కలెక్షన్ కొన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళాలి అనుకుంటే కనుక కొన్ని నా విష్ లిస్ట్లో ఉన్నవి నేను మీకు చూపిస్తున్నాను. ఈ హ్యాండ్ బ్యాగ్స్ నాకు ఎంత బాగా నచ్చాయంటే చాలా ట్రెండీగా ఉన్నాయండి, అంటే ఇప్పుడు ఫ్యాషన్కి తగ్గట్టుగా ఉన్నాయి. అండ్ ఈ బ్లూ కలర్ కుర్తీ కూడా నాకు చాలా బాగా నచ్చింది, సూపర్గా అనిపించింది అనమాట. చాలా క్లాసీ లుక్ ఉంటుంది అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయండి ఇవన్నీ, హ్యాపీగా తీసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక వైట్ కలర్ షార్ట్ టాప్ చూశాను, చాలా బాగుంది. యాక్చువల్గా నేను షార్ట్ టాప్స్ వాడను, బట్ మీరు ఎవరైనా షార్ట్ టాప్స్ చూసినట్లయితే ఈ సమ్మర్లో సూపర్ ఉంటుంది. అండ్ కంప్లీట్ రెడ్ కలర్ షర్ట్ ఒకటి చూసారా, ఎంత బాగుంది అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఫైనల్గా నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి, ఇంకా నేను మాటల్లో చెప్పలేను. చాలా ట్రెండీగా ఉంది, జీన్స్ మీద, స్కర్ట్స్ మీద అండ్ ఫ్రాక్స్ మీద చాలా బాగుంటుంది, చాలా ట్రెండీగా ఉంటుంది. బట్ నేను వెస్ట్రన్ వేర్ ఎక్కువ వేయను కదా, అందుకే నేను తీసుకోలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలా మాల్ చూసుకుంటే కొంచెం టైం పాస్ చేసుకుంటా ఉన్నాను. ఈ లోపల నాకు ఈ రోబో కనిపించాడు. సో ఇక్కడంతా షూట్ చేశాను, నాకు నిక్లేషే గుర్తొచ్చాడు, వచ్చుంటే ఖచ్చితంగా ఇదంతా అల్లరి చేసేవాడు ఆడదామని. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చాను కదా, లంచ్ చేసేద్దామని చెప్పి నేను చూస్తున్నాను. పైన అంతా ఫుల్ రష్ ఉందండి, ఓ మై గాడ్, చాలా అంటే చాలా రష్ ఉంది. సాటర్డే కదా, సో చాలా హెవీ రష్ ఉంది. పైన కూర్చుందాం అనుకున్నా కానీ అస్సలు ఖాళీ లేదు. అండ్ థర్డ్ ఫ్లోర్లోని కేఎఫ్సి, టాకోబెల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో కేఎఫ్సిలో కూడా ఖాళీ లేక నేను ఇంకా ఫైనల్గా టాకోబెల్కి వచ్చాను. ఈ టాకోబెల్ అనేది నేను లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేయలేదండి, ఈసారి చూశాను. కొత్తగా ఉంది, ఏదో ట్రై చేద్దామని చెప్పి. బట్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇందులో చాలా హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయండి. అండ్ ఇందులో ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు బ్రెడ్ కానీ, ఇందులో టాపింగ్స్ కానీ, ఏ టైప్ మనకి కావాలనుకుంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఈ టాకోబెల్ నుంచి చికెన్ సంథింగ్ పెప్పర్ చికెను, బాబిక్యూ చికెను ఏదో ఆర్డర్ ఇచ్చాను. నాకైతే చాలా యమ్మీ నచ్చింది. ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇది నేను మిస్ అవ్వను, నాకు సూపర్ డూపర్గా నచ్చింది.
అండ్ లంచ్ కూడా చేసేసుకొని ఇంక నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నా అనమాట. సో ఎయిర్పోర్ట్లో కొంచెం వ్యూ, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మీకు షూట్ చేయలేదు కదా, సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా రోడ్స్ కానీ మెయింటెనెన్స్ కానీ జిఎంఆర్ వాళ్ళు చాలా బాగా ఏమంటారు మెయింటెనెన్స్ చేస్తుంటారు అనమాట. సో చాలా బాగుంటుంది, మనకి మంచి పేరు కూడా ఉంది ఈ ఎయిర్పోర్ట్కి. అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, ఆబ్వియస్లీ నీట్ అండ్ గ్రీన్గా ఉంటుంది. సో యా, అండ్ ఎంత రష్ ఉంది చూసారా, ఈవినింగ్ ఫ్లైట్ కదండి. ఈవినింగ్ ఫ్లైట్ అనగానే ఆబ్వియస్లీ రష్ ఉంటుంది, మ్యాక్సిమం అదే టైంకి అందరూ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. డే అంతా వర్క్ చేసుకొని ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతే నైట్కి అయ్యేసరికి మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో వెళ్తున్నా అనమాట, ఇక్కడికి వచ్చేసరికి పైకి వచ్చేసాను. సో కిందంతా మనకి అరైవల్స్, పైన వచ్చేసి డిపార్చర్స్ అనమాట. సో నేను డిపార్చర్స్ దగ్గరికి వచ్చేసాను అండ్ లోపలికి వెళ్ళిపోతున్నాను. చెక్ ఇన్ అయితే చేసేసుకున్నానండి, సో ప్రాబ్లం అయితే ఏం లేదు. సో లోపల మ్యాక్సిమం షూట్ చేశాను. షాప్స్ ఇక్కడ అంతా ఉంటాయి కానీ చాలా హెవీ కాస్ట్ ఉంటాయి. ఇక్కడ ఏం పర్చేస్ చేయాలన్నా చాలా సూపర్ డూపర్ కాస్ట్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. హాయ్ అండి, సో మొత్తానికి చెక్ ఇన్ అయితే అయిపోయింది, లోపలికి వచ్చి కూర్చున్నాను. మధ్యాహ్నం కొంచెం లైట్గా తిన్నాను కదా, సో బాగా ఆకలిస్తుంది, అందుకని చెప్పి కొంచెం నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నాను. సో యా, అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా బోర్డింగ్కి వెళ్ళిపోవడమే, కొంచెం టైం ఉంది, ఒక హాఫ్ అన్ అవర్. సో ఈ లోపల తిందామని చెప్పి ఇక్కడ కూర్చున్నాను అనమాట. అండ్ చూసారా ఈ లగేజ్, యాక్చువల్గా ఏమైందంటే నా సూట్ కేసే చాలా బరువు ఉందన్నమాట. సో అందులో ఈ కవర్స్ అన్నీ పెట్టేద్దాం అనుకున్నాను, బట్ ఏమైందంటే అప్పటికే 12.5 kgs ఉన్నాయి అండ్ కొంచెం లిక్విడ్ ఐటెం ఉందన్నమాట. లిక్విడ్ ఐటెం అయితే మనకి హ్యాండ్ లగేజ్లో తీసుకెళ్ళచ్చు కానీ చెక్ఇన్ లగేజ్లో కుదరదు. సో విడిగా కవర్స్ పట్టుకున్నాను అనమాట, అదొక లగేజ్ అయింది, లిక్కు లేడు కాబట్టి ఇట్స్ ఓకే, ప్రాబ్లం లేదు. పిల్లలు ఉంటే మటుకు సో టఫ్. సో యా, అండ్ ఇది తినేసి ఇప్పుడు నేను ఇంకా బోర్డింగే, ఇంక లోపలికి ఫ్లైట్ ఎక్కేయడమే ఉంది. సో బోర్ కొడుతుంది, ఒక్కదానే కదా ట్రావెలింగ్, అందుకే అప్పుడప్పుడు మీతో మాట్లాడుతున్నా అనమాట ఇలాగా. లోపలంతా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు, కొంచెం సిగ్గుగా ఉంది అండ్ అయినంత వరకు షూట్ చేస్తున్నాను. ఓకేనా? సో బోర్డింగ్ అయిపోయిందండి, లోపలికి వెళ్ళిపోతున్నాను అనమాట. నేనేం చేశానంటే ఈసారి మీరు చూడబోతున్నారు మంచి మంచి వ్యూస్ నేను మీకు షూట్ చేశానండి, అంటే నాకు అయినంత వరకు నేను షూట్ చేశాను. సో మీరు కూడా నాతో ట్రావెల్ చేస్తున్న ఫీల్ వస్తుంది మీకు ఖచ్చితంగా, సో అస్సలు మిస్ అవ్వద్దు, చూస్తూ ఉండండి. సో దిస్ ఇస్ ద ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. సో నాకేమైందంటే ఈసారి చాలామంది తెలిసిన వాళ్ళు కనిపించారు, వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు, రెస్ట్రిక్టెడ్ కదా, సో మ్యాక్సిమం షూట్ చేయడానికి అవ్వలేదు. సో ఇదే నేను ఎక్కబోయే ఫ్లైట్ ఎదురుగుంటే కనిపిస్తుంది కదా. సో ఈసారి నేను ఇండిగో చేసుకున్నానండి, బట్ 2 లైన్లో చేసుకున్నాను, నా సీట్ నెంబర్ 2A అనమాట. సో ఫ్రంట్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కదా, ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని నేను ఆలోచించాను. కానీ ఇండిగో అయితే 2 అయినా 23 అయినా 30 అయినా ఒకేలా అనిపించింది, నాకేం పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. సో యా, అండ్ పక్కన ఇంకొక ఫ్లైట్ వెళ్తుంది, అది నేను మీకు షూట్ చేశాను ఎలా వెళ్తుంది ఏంటి అనేది. సో చాలా మంచి సీనరీస్ నేను షూట్ చేశానండి, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఇప్పుడు వచ్చేసి రన్వే ఎక్కేసింది మన ఫ్లైట్, ఎంత ఫాస్ట్గా వెళ్తుంది చూసారా, టేక్ ఆఫ్ అవుతుంది అనమాట. సో చాలా సూపర్ డూపర్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది. సో టేక్ ఆఫ్ తీశాను అండ్ పైన క్లౌడ్స్ తీశాను, ముఖ్యంగా మనం ఈవినింగ్ ప్రయాణిస్తున్నాం కాబట్టి సన్సెట్ కూడా తీశానండి, సూపర్ వ్యూ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. నేను మ్యూజిక్ పెడతాను, చూస్తూ ఉండండి. అండ్ మనం వైజాగ్ వెళ్ళే కూడా వైజాగ్ వ్యూ కూడా తీసాను అండ్ మనం వైజాగ్కి ల్యాండ్ అవుతున్నప్పుడు కూడా తీసాను. సో స్టే ట్యూన్, నేను మ్యూజిక్ పెట్టేస్తాను, చూస్తూ ఉండండి మంచి వ్యూస్. Bird on a tree, I'm just sitting here, I got time, it's clear to see, from up here, the world seems small, we can sit together. It's so beautiful, you and me,
meant to be in the great outdoors, forever free. Step back to see the truth around you. From a distance you can tell. Just sitting here, I got time, it's clear to see from up here. చూసారు కదండి వ్యూస్ ఎంత బాగున్నాయంటే నాకైతే చాలా బాగా నచ్చాయి. సో నేను మీతో కూడా షేర్ చేసుకున్నాను. సో ల్యాండ్ అయిపోయాను, ఇక్కడ లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో నా బెల్ట్ నెంబర్ 1, సో అక్కడ లగేజ్ వస్తుంది. లగేజ్ తీసుకొని వెళ్ళిపోవడమే, ఫుల్ రష్ ఉందండి వైజాగ్ ఎయిర్పోర్ట్, ఎందుకంటే కాంగ్రెస్ ఎవరో పొలిటీషియన్ వచ్చారనమాట. సో చాలా రష్ ఉంది అండ్ నేనైతే వెళ్ళిపోతున్నాను ఇంటికి, వెళ్ళాక మళ్ళీ కలుస్తాను. సో ఫైనల్లీ ఇల్లు చేరుకున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయిందనమాట. చాలా టైర్డ్గా ఉంది. ఇల్లు చూస్తే నాకు చాలా షాకింగ్గా ఉంది. షాకింగ్గా కాదు, ఐ మీన్ తెలుసు కదా, చూసారా ఫుల్ ఆఫ్ మెస్. అసలు ఇవన్నీ ఎప్పుడు సర్దాలి, ఎప్పుడు ఎడిటింగ్లు చేయాలి, ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేయాలి, ఓ మై గాడ్. పని చాలా ఉంది, అసలు ఊహించలేనంత పని ఉందన్నమాట. తలుచుకుంటేనే భయం వేసేస్తుంది నాకు. సో ఎనీవేస్, నా ట్రావెలింగ్ అయితే ఇలా జరిగిందండి, హ్యాపీగా వచ్చేసాను. సో మీరు కూడా చూసారు కదా, మంచి మంచి వ్యూస్ అని క్యాప్చర్ చేశాను అనమాట. హోప్ ఈ ట్రావెలింగ్ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.